హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఇవాళైతే చాలా స్పెషల్ బ్లాగు, ఎండ్ వరకు చూడండి. మార్నింగే లేచేసి హెడ్ బాత్ అయితే చేశాను. మా ఇంట్లో చూసారు కదా, మొత్తం బట్టలే అండి. మేమేమో ఊరెళ్ళిపోదామనేసి, ఇంకంటే విడిచిన బట్టలు ఏమీ ఉండదు కదా అనేసి అమ్మ అన్నీ వాష్ చేసిందండి. ఇక్కడేమో ఫుల్గా వర్షాలు, అసలు ఇల్లంతా బట్టలే ఉన్నాయి. ఇంకా ఫ్యాన్లు వేసేసి పెట్టేసింది మళ్ళీ. అంటే తడి బట్టలు అలానే వేసేసి వెళ్ళామనుకోండి పాడైపోతాయి కదా, అలానే బయట వేద్దామంటే వర్షం పడుతుంది. అందుకే ఇంక అన్నీ ఫ్యాన్ వేసేసి పెట్టేసింది అమ్మ అయితే. సో నన్ను రెడీ చేయడానికి అయితే కావ్య గారు వచ్చారండి. నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను. ఫస్ట్ టైం అండి, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అంటే నా పెళ్ళి టైం నుంచి, అంటే మనం నార్మల్గా కాలేజీలో ఉన్నప్పుడు అందరినీ పెళ్ళికి రెడీ అయ్యేవాళ్ళని చూస్తూ ఉంటాం కదా, అప్పటి నుండే అనుకునేదానండి నేను ఒకసారి మంచిగా, అంటే ప్రొఫెషనల్గా రెడీ అవుతారు కదా, అలా రెడీ అవ్వాలి అనుకునేదాన్ని. బట్ మ్యారేజ్ టైంలో అది అస్సలు పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే ఇంకా మ్యారేజ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అంటే వాళ్ళ ఇంటి దగ్గర అవ్వడము, అక్కడ ఎవరు తెలియకపోవడం, అండ్ ఇదంతా కొంచెం గజిబిజిగా ఉంది కదా అనేసి ఇంకా అప్పుడైతే లైట్ తీసుకున్నాను. సింపుల్గా రెడీ అవుదాము, అత్తమ్మ వాళ్ళకి నచ్చినట్టే ఉందాము అనేసి ఎక్కువగా ఇంకా నాకు నచ్చ, అంటే సింపుల్గా మనం నార్మల్గా ఎలా రెడీ అవుతారో అలా రెడీ అయ్యాను. కానీ ఇంకా ఈ రోజుకైతే నేనైతే మంచిగా నేను అనుకున్నట్టు రెడీ అవుతున్నానండి. నేను ఒకటికి 10 సార్లు ఆవిడ రెడీ చేస్తున్నారా చూసుకుంటూనే ఉన్నాను. నాకేమో అంటే మళ్ళీ ఓవర్గా అయిపోద్దేమో మేకప్ వాళ్ళని వేయమంటే కొంచెం, అంటే వాళ్ళైతే బ్రైడ్స్ని రెడీ చేస్తారు కదండి, అందుకే ఎక్కువగా వేసేస్తారేమో అని 1-10 సార్లు చూసుకుంటూనే ఉన్నాను. అసలే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఎక్కువగా మేకప్ వేసినా అంతగా ఇష్టపడరు. సింపుల్గా మంచిగా అంటే చూడడానికి ప్లెజెంట్గా ఉండేలాగా రెడీ చేయండి అనేసి ఇంకా ఆవిడ రెడీ చేస్తున్నా చూసుకుంటూ ఉన్నానండి. అప్పటికే ఫోటోషూట్కి అయితే లేట్ అయిపోయింది. నేను లాస్ట్ టైం అంటే బాబుకి 6 మంత్స్ ఉన్నప్పుడు ఒకసారి ఫోటోగ్రఫీ బుక్ చేసుకున్నాను కదా, వాళ్ళు అప్పుడు బాగా తీశారనిపించిందండి, అందుకే వాళ్ళనే బుక్ చేసుకున్నాను. అదైతే ఏం ప్రే అంటే ఐ మీన్ వాళ్ళేమి నాకు డబ్బులు పే చేయట్లేదు, నేనే మనీ పే చేసేసి వాళ్ళ దగ్గర అయితే ఫోటోషూట్ అయితే బుక్ చేసుకున్నాను. కానీ మన బెంగళూరులో ఉన్న వాళ్ళు లాస్ట్ టైము చాలామంది అడిగారండి నన్ను, మీరు ఆ వీడియో చూసి ఎవరైనా చూడకపోతే చూడండి. సో అందరూ అడిగారు ఆ వీడియో గురించి, అంటే ఎక్కడ చేయించారు ఏంటి అనేసి. సో మన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఈజీ అవుతుంది కదండి, అందుకే సో వాళ్ళ డీటెయిల్స్ కూడా అన్నీ నోట్ చేసుకున్నాను. అండ్ కావ్య గారు అయితే, సో ఈవిడ మెయిన్ తీసుకోవడానికి కారణం ఆవిడైతే మన సబ్స్క్రైబర్స్కి 50% ఆఫ్కే చేస్తానన్నారండి. ఆ మాటకి ఈవిన ఓకే చేశాను, లేదంటే నార్మల్గా నేను రెడీ అవుదాము అనుకున్నాను. బట్ అక్క లేదు, మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 50%, అంటే ఇప్పుడు ఎవరైనా చేపించుకోవాలి అనుకున్నారనుకోండి వాళ్ళ 50% ఆఫ్కే చేస్తాను అన్నారు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఆవిడ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ అయితే ఇంకా జస్ట్ మేకప్ వేయించుకున్నానండి, అప్పటికే 10:30 అయిపోయింది. నేను యాక్చువల్గా 10K బుక్ చేశాను. మా ఇంటి నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ ఉంటుంది ఫోటో సెషన్కి వెళ్ళడానికి. ఇంకా అక్కడికి వెళ్ళాక శారీ డ్రైపింగ్ అవన్నీ చేసుకుందాంలే. ఫస్ట్ అయితే అంటే ఇది ప్రీ బర్త్డే షూట్ కదండి, సో పిల్లల్ని ఫస్ట్ ఫొటోస్ తీస్తారు కదా, అంటే థీమ్స్ పెట్టేసి నేనైతే 7 థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చాలి కదా అనేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. చూసారు కదా వర్షం పడుతూనే ఉందండి. అసలు నాకైతే ఈ బర్త్డే మీద టెన్షన్ వచ్చేసింది. అసలే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేమో అంటే పెద్ద పెద్ద వర్షాలంట, మరి 23rd వరకు ఏమవుతుందో ఏంటో, నేను పెట్టుకున్న ఆశలు ఏమైపోతాయో అండి. అసలే నా 30th బర్త్డే, మా బాబు ఫస్ట్ బర్త్డే, అంటే మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నాము మేమైతే. ఇంకా మధ్యలోనే కార్ ఆపాను నాకు, అంటే కార్ మధ్యలోకి వెళ్ళాక గుర్తొచ్చిందండి, అంటే ఆవిడ త్వరగా వచ్చేసి ఉంటారు కదా, పాపం బ్రేక్ఫాస్ట్ చేశారో లేదా అని అడిగితే చేయలేదన్నారు. ఇంకా మా హస్బెండ్ని కార్ ఆపేసి ఇంకేమైనా తిందురులే అనేసి సో ఇక్కడైతే ఆపేసామండి. ఇంకా ఆవిడ నేను మళ్ళీ ఒక్కరే తినను అన్నారు, సరే నేను కూడా తింటాను అనేసి దోశ అయితే ఇద్దరం తింటున్నాము. నేను ఇన్ని రోజులకండి నా వారవంకి ఈ రింగ్ అయితే పెట్టుకున్నాను, ఇంకెలాగ అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను కదా. మా జర్నీ అయితే ఇవాళ అండి, ఇవాళ థర్స్డే కదా, సో ఇవాళ బయలుదేరితే ఫ్రైడే రోజు దిగుతాము, మళ్ళీ సాటర్డే రోజు తద్దాన. సో మీకైతే ఇంకా బ్యాక్ టు బ్యాక్ డైలీ వ్లాగ్ పెడతానండి, అంటే డైలీ అయితే షూట్ చేస్తాను. సో మరి ఎడిటింగ్ అయిన దాన్ని బట్టి అయితే వ్లాగ్ పెడతాను. అత్తమ్మతో కూడా ఈసారి Q&A 2 చేస్తానండి షూర్గా. సో కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను, మీరు ఎవరైనా అత్తమ్మతోని అడగాలి క్వశ్చన్స్ అనుకుంటే అడగండి. అండ్ ఇంటర్నెట్ కూడా చూస్తాను, అక్కడ కొంచెం బాగుంటే అత్తమ్మతో ఒకసారి లైవ్ కూడా చేద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే అత్తమ్మతో వీడియోస్ అండి చాలామంది
స్పెషల్గా చూస్తారు, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అత్త కొడలు ఎలా ఉంటారు అని ఎగ్జైట్మెంట్, అండ్ అత్తమ్మ కూడా బాగా మాట్లాడతారు కదా, అందుకే ఎక్కువగా చూస్తూ ఉంటారు. అందుకే అక్కడికి వెళ్ళాకైతే రోజు వ్లాగ్ అయితే షూట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఓ ఇంక ఈ ఫోటో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చామండి. చూసారు కదా రాగానే మా పిల్లలు, వీళ్ళకి ఫోటోలు తీయడం మాత్రం నిజంగా అండి. మేము మార్నింగ్ 11కి వెళ్ళాము, అంటే అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది అనుకోండి. ఈ ఈవినింగ్ వచ్చేసరికి 7 అయ్యిందండి. జస్ట్ 7 థీమ్స్, పెద్దగా ఫోటోలు. అంటే ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఈ థీమ్లో ఒక ఫోటో రెండు ఫోటోలు, ఋషిని లడ్డు బాబుని, అలానే కదా. అసలు ఎంత సతాయించారు పాప మా ఫోటోగ్రాఫర్లు అయితే నిదానంగా. అంటే వీళ్ళకి ఆకలేస్తుంది, మధ్యలో పార్టీలు వస్తాయి, అండ్ మళ్ళీ స్లీప్ ఉంటుంది, ఇవన్నీ మేనేజ్ చేస్తూ తీశారండి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఇంట్లో తీస్తారు ఫోటో సెషన్ అంతా కూడా. సో మనం ఎక్కడో ఇప్పుడు పిల్లలకు ఫొటోస్ అంటే బయటకు తీసుకెళ్ళి కొంచెం చికాగ్గా ఇన్ని కుదరవు కదండి, అక్కడ పార్టీ వేయినా స్నానం అంటే ఇవన్నీ కుదరవు కదా. అందుకే వీళ్ళైతే హ్యాపీగా ఇంట్లో తీస్తారు. మనకు ఒక రూమ్ కూడా ఇచ్చారు, సో మంచిగా కంఫర్ట్గా. అండ్ వాళ్ళ తెలుగు వాళ్ళే అండి, అంటే వాళ్ళకైతే తెలుగు వచ్చు, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు మనకైతే. నాకైతే అదే హ్యాపీగా అనిపించింది. పాపం అంటే మేము అంటే వాళ్ళు స్టిల్స్ తీసేసి మాకు చూపిస్తూ ఉన్నారు, సో మేమే సెలెక్ట్ చేసుకున్నాము ఎలా ఏంటి అనేది, అంటే బాగా వచ్చాయా లేవా అనేది. అంటే ఫోటోగ్రాఫ్ అంటే మీ దగ్గర ఎన్ని థీమ్స్ ఉంటాయి అనేది? హాయ్ ఎవరివన్, నేను అవిత ఫోటోగ్రఫీ నుంచి, పల్లవి నా పేరు. సో మేము బేబీ షూట్స్ స్పెసిఫిక్గా చేస్తాం, ఎక్కువగా బేబీ షూట్స్ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో 5 డేస్ బేబీ నుంచి టిల్ 10 ఇయర్స్ బేబీ వరకు ఫోటో షూట్స్ చేస్తాము. సో న్యూ బోర్న్ బేబీ నుంచి 1 ఇయర్ బేబీస్ వరకు కాస్ట్యూమ్స్ ప్రొవైడ్ చేస్తాము, డిపెండ్స్ అపాన్ థీమ్. మళ్ళీ మా దగ్గర వచ్చేసి 60+ థీమ్స్ అవైలబుల్ ఉంది. సో మాది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీలో ఉండేది స్టూడియో. మేము ఒక హౌస్లోనే సెటప్ చేసుకున్నాము స్టూడియో వచ్చేసి, ఎందుకంటే కిడ్స్కి మేము హోమ్ అట్మాస్ఫియర్ ఇవ్వాలని ఒక ఆలోచన. సో మేము ఒక 2 BHK హౌస్లోనే స్టూడియో సెటప్ చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ థీమ్స్ అన్ని మాది పేజ్లోనే అంతా అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోవచ్చు మీరు. ఎన్ని అంటే మీరు ఇండోర్ అంటే ఇంటికి వచ్చి కూడా చేస్తారా? ఇంటికి వచ్చి కూడా చేస్తాము మ్యామ్, ఇండోర్ ఉంటుంది, అవుట్డోర్ ఉంటుంది. సో క్లయింట్ లొకేషన్ ఉంటుంది, సో వీడియో క్యాండిడ్ వీడియో కావాలనుకున్నది అది ప్రొవైడ్ చేస్తాము, క్యాండిడ్ వీడియోగ్రఫీ కూడా చేస్తాము. ఇక్కడ చూసారు కదా ఇంట్లోనే హ్యాపీగా పిల్లల్ని తీసుకొచ్చుకున్నాం అనుకోండి, మనకి అంటే పెద్దగా బయటకు వెళ్ళకుండా మంచిగా ఇక్కడే ఫొటోస్ తీస్తూ ఉంటారు. మనకైతే పిల్లలు కూడా మంచి క్రాంకీ అవ్వకుండా కంఫర్టబుల్గా ఉంటారు. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, మనకైతే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. సేమ్ నేనైతే ఫొటోస్ మీకు అటాచ్ చేస్తానండి, ఎలా ఉంటాయి ఏంటి అనేసి. సో మీకు డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. వీళ్ళ దగ్గర అయితే మంచిగా ఇలా థీమ్స్ అన్నీ ఉంటాయి, ఓపిక్గా ఫొటోస్ తీస్తారండి. అంటే మనకు తీసాక మనకు చూపిస్తూ ఉంటారు, మనకు నచ్చాయా లేదా అన్నప్పుడే నెక్స్ట్ థీమ్స్కి అయితే వెళ్తారు. అంటే మనకు కొంచెం ఇది నచ్చలేదు ఇంకోసారి తీయండి అలా అన్నా కూడా తీస్తూనే ఉంటారు. ఓపిక్గా మంచిగా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిందండి మాదైతే. అండ్ నేను షార్ట్ వీడియోస్లో అందులో ఫొటోస్ అయితే పోస్ట్ చేస్తానండి, ఈ వ్లాగ్లో అయితే చూపెట్టట్లేదు. అంటే వాళ్ళ ఫొటోస్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది మీకు అనేది అయితే నేను షార్ట్ వీడియోలో అండ్ కమ్యూనిటీలో కూడా కొన్ని పోస్ట్ అంటే ఫొటోస్ అయితే పెడతాను. సో మీకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళు ఎలా చేశారనేది. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసుకున్నానండి. ఇంకా నేనైతే రాగానే ఫస్ట్ అయితే నాకు మేకప్ ఎక్కువ అయిపోయిందేమో అనేది కంగారు వచ్చేసింది, మా హస్బెండ్ అడిగాను. సో మా ఆయన కూడా అలానే ఎందుకంత మేకప్ వేయించుకున్నావు అస్సలు బాగాలేదు అన్న టైప్లో చెప్పానండి. కానీ తర్వాత శారీ కట్టుకున్నాకంతా బాగుంది, చాలా బాగున్నావు అలా అని అయితే చెప్పారు. అంటే మేకప్ డ్రెస్ మీదకి ఒకలాగా మనకి శారీ మీదకి ఒకలాగా కనిపిస్తుంది కదండి, సో శారీ మీదకైతే బాగుంది అన్నారు. నాకైతే ఇంకా హ్యాపీగా, నేను ఎప్పుడైనా అండి ఏది చేసినా కూడా మా హస్బెండ్ అడుగుతాను మీకు నచ్చిందా ఆయనకు నచ్చిందా లేదా అని అడుగుతాను. నార్మల్గా ఆయన నచ్చింది అన్నారనుకోండి ఇంకెవరు ఏం చెప్పినా పట్టించుకోను. అంటే ఒకరు బాగాలేదు అన్నా ఎక్కువైంది అన్నా ఏ విషయమైనా కూడా మోస్ట్లీ మా హస్బెండ్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అంటే ఇంకా ఆయన అడిగేసి నేను ఫిక్స్ అయిపోతాను నచ్చిందా లేదా ఎలా ఉంది అనేది. ఆయన అయితే జెన్యున్గా చెప్తారండి, మా ఆయన అయితే మొహం మీదే చెప్పేస్తారు బాగాలేకపోతే. ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము, మా హస్బెండ్ అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టేశారు, ఇంకా పిల్లల కోసం అయితే ఇడ్లీ తినిపించానండి.
అసలు తింటున్నానే కానీ ఒక పక్క భలే కంగారు వచ్చేసింది. ఋషి ఏం చేశాడంటే ఫ్లోర్ మీద వాటర్ ఉందని ఉరికి అంటే సడన్గా నడుచుకుంటూ వెళ్ళి డర్మని జారేశాడండి. అసలు ఎంత భయం వేసిందో, లెగ్ అయితే కొంచెం స్వెల్ వచ్చేసింది. అసలు ఇంకా మా ఆయనేమో ఇది ఏమైపోయిందో ఏంటో, ఇంకా రేపు అసలే జర్నీ ఉంది. ఇంకా కంగారు అక్కడ చూశారు కదా ఇద్దరిని ఎత్తుకొని మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఫుల్గా ఏడ్చాడండి పాపము. మేమైతే అంటే ఫస్ట్ కొద్దిసేపు కాలు కదపలేదు, నాకైతే కంగారు వచ్చేసింది చాలా. అంటే పిల్లోడు ఇంకా కాలు కదపకపోతే ఇంకేమై ఉంటుందో అది అనుకున్నాము. బట్ అంటే కొంచెం స్వెల్ వచ్చింది కానీ తగ్గిపోయిందండి కొంచెం. మళ్ళీ అటు ఇటు కొద్దిసేపు నడిచేసరికి అయితే మళ్ళీ లెగ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పటికే ఒక 3-4 థీమ్స్ అయితే తీసామండి. బట్ ఆఫ్టర్నూన్ టైం కదా ఇంకా వాళ్ళు పడుకున్నారు. ఇంకా కావ్య గారు కూడా వెళ్ళిపోతాము, మీరు శారీ కట్టుకుంటారా అని అడిగారు. ఇంకా నేనైతే శారీ కట్టుకున్నాను, నా పెళ్ళి చీరే కట్టుకున్నానండి. ఎందుకంటే నా పెళ్ళి టైంలో ఇలా రెడీ అవుదాం అనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు, ఇంక ఇప్పటికైతే కుదిరిందండి. ఎంత హ్యాపీగా అనిపించిందో, మీకు అందరికీ లుక్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నాకు నేనైతే బాగా నచ్చాను, అంటే నాకు నచ్చడం ఒక ఎత్తు, మా హస్బెండ్కి ఎక్కువగా నచ్చేసానంట. ఇంకా పాపడి బొట్టు అండ్ చెంపచీరలు అవన్నీ పెట్టుకుందాం అనుకున్నానండి, బట్ అప్పటికే లేట్ అయిపోయింది. మెయిన్ ఇంకా పిల్లల ఫోటోషూట్ ఇంపార్టెంట్ కదా, అందుకే ఇంకా అవేవి పెట్టుకోకుండా అలా రెడీ అయ్యాము. ఇవాళ ఫ్యామిలీ ఫొటోస్ కూడా కొన్ని దిగుదాము అనేసి ఇంకా అనుకున్నామండి. పాపమండి మా హస్బెండ్కి అయితే ఇలా గట్టి హెక్టిక్ అయిపోయింది. అంటే వీళ్ళకి డ్రెస్సెస్ ఇవన్నీ చేంజ్ చేయాలి, వాళ్ళని నవ్విపిస్తూ ఉండాలి, దట్ ఇద్దరికి ఫొటోస్ తీసాం కదా. అమ్మో మా అంటే ఇంకా లడ్డూ బాబు అన్న బెటర్గా ఫోటోలు దిగాడండి మా ఋషి బాబుతో కంపేర్ చేస్తే. ఋషికి అంటే ఇప్పుడు టూడ్లర్ గారండి, కొంచెం అల్లరి ఎక్కువ అండ్ ఫేస్ ఇలా పెట్టమంటే ఇలా పెడతాడు, ఇలా పెట్టమంటే ఇలా పెడతాడు, అలా చేస్తూ ఉంటాడండి. అసలు సరిగ్గా పెట్టక చాలా టైం తీసుకున్నాడు ఋషియే. సో వీళ్ళ దగ్గర చూశారు కదా ఇలా రకరకాలుగా ఉంటాయి. వాళ్ళైతే కొన్ని కాస్ట్యూమ్స్ నేనే తీసుకెళ్లానండి పిల్లలకి, ఫస్ట్ క్రైలో బుక్ చేశాను. అంటే ఇద్దరు పిల్లలకి సేమ్గా ఉండేవి నేను తీసుకెళ్ళాను, లేదంటే కొన్ని కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళే ఇచ్చారు. ఒక 2-3 కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళే ఇచ్చారండి థీమ్కి తగ్గట్టు. అలా మనం థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళ దగ్గర 60+ ఉన్నాయని చెప్పారు కదా, అందులో మనకు నచ్చినవి సెలెక్ట్ చేసేసుకుంటే సో ఇలా అయితే ఫొటోస్ అరేంజ్ చేసేసి తీస్తారండి. మీరు చెప్తే నమ్మరు, ఇలా అంతా ఉంది కదా ఫైనల్ ఫొటోస్ చూడండి, అసలు ఎంత బాగున్నాయో నేనైతే షాక్ అయిపోయాను. పెడతాను అవి అయితే తప్పకుండా. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ డ్రెస్సెస్ని ఎప్పుడైనా మంచిగా నీట్గా వాష్ చేసి పెడతారంట. ఆ డ్రెస్సులు అలా చూడ్డానికి ఉన్నాయి కదండి, కానీ వేసుకొని పిల్లలకు ఫోటోలు తీస్తే మాత్రం చాలా బాగా వచ్చాయి. మీలో ఎవరైనా మీ పిల్లలకి ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలా కొంచెం మంచిగా తీసేవాళ్ళు అండ్ కొంచెం ఫ్రెండ్లీగా, అంటే ఏదో నామ మాత్రం తీయకుండా కొంచెం పిల్లలు కదా కొంచెం మంచిగా తీసే వాళ్ళ దగ్గర తీయించుకోండి. ఇంకా మా హస్బెండ్ కూడా శర్వాణి మీద దిగుదాము అనేసి వేసేసుకున్నారు. ఎందుకంటే ఇంకా బర్త్డే రోజు అయితే పెద్దగా ఫోటో సెషన్లు ఏం పెట్టుకోవట్లేదండి, వచ్చిన గెస్ట్లతోనే నార్మల్గా దిగుతాము. ఎందుకంటే లడ్డు బాబా రోజు ఇంకా కొంచెం అంటే బర్త్డే అంటే కొంతమంది పిల్లలు క్రాంకీగా ఉంటారు కదా, ఇంకా పెద్దగా స్టిల్స్ తీయించాము, ఆల్రెడీ ఇక్కడే తీసేసాం కదండి. అండ్ పిల్లల బర్త్డే అవుట్ఫిట్స్ అడుగుతున్నారు, నేను ఒకరి దగ్గర అంటే డిజైన్ చేపిస్తున్నాను. ఆ డ్రెస్సెస్ అయితే ఇంకా రాలేదండి, స్టిచ్చింగ్ చేపిస్తున్నాను. సో డైరెక్ట్ ఇంకా బర్త్డే రోజే చూపిస్తాను. మోస్ట్లీ ఫస్ట్ టైం అండి కస్టమైజ్ చేపిస్తున్నాను ఇద్దరు పిల్లల కోసము. చూడాలి మరి అవి ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా. అంటే నా చీరకి మ్యాచ్ అయ్యేలాగే రెడ్ కలర్లో ఆ థీమ్లో తీసుకున్నాను. సో ఇంకా మొత్తం బర్త్డే థీమ్ డెకరేషన్ అంతా కూడా రెడ్ కలర్ లాగా లైట్గా అలా చేపిద్దాము అనుకుంటున్నానండి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఏం తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను ఈ వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్ ట్రావెల్ వ్లాగ్ వస్తుందండి. సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, ఫస్ట్ అయితే భీమవరం వెళ్తాము, డైరెక్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే భీమవరంలో గిఫ్ట్లు అవన్నీ సెలెక్ట్ చేసుకొని సో మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి. ఇంక ఈయన మొత్తం మా హస్బెండ్ డ్రెస్సులు చేంజ్ చేయడంలోనే బిజీ అయిపోయారండి. మా చిన్నోడేమో ఆగడు, అప్పటికే చాలా టైం అయిపోయింది. అంటే ఇంకా అమ్మ కూడా వెళ్ళిపోతుందండి, అంటే అమ్మ లాస్ట్ టైం వచ్చింది కదా పాస్పోర్ట్ వర్క్ అదంతా అవ్వలేదంట, అందుకే అమ్మ కూడా వెళ్ళిపోతారండి. అమ్మకేమో ఈవినింగ్ 7:00 బస్సు, నాకైతే కంగారు వచ్చేసింది. ఈ ఫోటో సెషన్ ఏమో అవ్వలేదు, మనీ పే చేసాం కదండి, అంటే ముందే మనం వాళ్ళకి మనీ పే చేయాలి కదా. సో ఇంకా త్వర త్వరగా అయిపోతే బాగుండు అనేసి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అయితే ఇంకా అమ్మ చాలరా బాబో ఈ ఫొటోస్ అనిపించిందండి. అంటే దిగింది తక్కువే, కానీ వీళ్ళని మేనేజ్ చేస్తూ దిగడమే కొంచెం కష్టమైపోయింది. సో ఇంకా అయినా ఎంత అంటే
ఫైనల్ అవుట్పుట్లు మాత్రం బాగా వచ్చాయిలేండి మీకు. అని అంటే నేను ఎప్పుడు చూపిస్తానా అనుకుంటున్నాను, అవి పెద్ద కొంచెం ఎక్కువ జీబీ ఉన్నాయండి. నేను బ్లాగ్లో యాడ్ చేద్దాము అనుకున్నాను కానీ అవన్నీ కూడా నేను అంటే వాళ్ళు చాలా ఎక్కువ ఫొటోస్ ఇచ్చారు. సో అందులో నేను చూసుకోవాలి ఏది బాగుంది ఏది బాగాలేదని. అండ్ మనం వాళ్ళకి చెప్తే మనకి మళ్ళీ ఫైనల్గా ఎడిట్ కూడా చేస్తారంట, అంటే మంచిగా ఎడిటింగ్ చేసేసి ఫైనల్ అవుట్పుట్స్ అయితే ఇస్తారండి. అండ్ నేనైతే ఈసారి ఈ ఫొటోస్ని ఫ్రేమ్ కూడా చేపిద్దాము అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ కూడా కొన్ని స్టిల్స్ దిగారండి. పాపం ఆయనకేమో ఎలా అంటే ఇంకా ఎంతైనా అండి అమ్మాయిలకు కొంచెం ఫొటోస్ దిగడం ఈజీ కంపేర్ టు అబ్బాయిలు కదా. సో మా హస్బెండ్కి అసలే ఫొటోస్ దిగడం అంతగా రాదు. పర్లేదు, నేనన్నా కొంచెం బాగా దిగుతాను కానీ మా ఋషి బాబుకి మా హస్బెండ్కి అండి లడ్డు బాబు నేనైతే సూపర్గా దిగేస్తాము. ఫొటోస్ అంటే చాలు, ఇలా పోజులు పెట్టేసుకుంటాము. మా లడ్డు బాబు అయితే అసలు నవ్వుకుంటూ మరీ దిగాడండి ఇలా ఫొటోస్ అయితే. ఇంకా వాళ్ళ డాడీ అక్కడ ఏదో చేస్తున్నాడని చూశారు కదా, ఆ ఇల్లంతా నడవడము పడిపోవడము ఇలా అయితే చేశాడు. ఫస్ట్ క్రైలో డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పాను కదా, చాలా బాగున్నాయండి. అంటే మీకు కానీ ఇట్లా ఇద్దరు పిల్లలు ఉంటే ఫస్ట్ క్రైలో తీసేసుకోండి. సేమ్ సేమ్ అవుట్ఫిట్స్ మనకి జస్ట్ 1000 రూపీస్లోనే ఇద్దరికి వచ్చేస్తాయి. ఇక్కడ వేసుకున్న ప్రతి డ్రెస్సు చూపిస్తున్నారు ఆయన నాకైతే. సో ఇంక ఇవి చూడండి, అసలు ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఇల్లంతా అంటే ఇంకా చిరాకు చిరాకు అయిపోయింది. ఇంకా నేనైతే ఫొటోస్ అన్నీ దిగేశానండి, ఇంక ఇవన్నీ సర్దేయాలి కదా. సో ఫాస్ట్గా ఇంక ఈ శారీ కూడా ఇప్పేస్తానండి. ఎందుకో అండి శారీ కట్టుకుంటా అంటే ఈజీగా మూవ్ అవ్వలేకపోతున్నాను. కొంచెం పట్టు చీర కదా పాడైపోతుందేమో అనేసి అలా పెట్టుకొని కూర్చున్నాను. ఇంకా మా పిల్లలకైతే లాస్ట్కి కేక్ స్మాష్ ఉంటుంది కదా, అది కూడా చేపించాము. మా వాళ్ళు అయితే పిసికేసి తినేసారండి ఫుల్గా. నేనేమో వద్దురా బాబు అసలే జలుబు దగ్గులు బయట అంటే ఇంకా వాళ్ళు కేక్ని చూస్తే ఉంటారా. ఇది చూసారు కదా ఇళ్ళ మధ్యలో ఉందండి. అంటే ఎవరికి ఇక్కడ ఇంత ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ జరుగుతుందనే తెలీదు. అంటే నార్మల్ సింపుల్ ఇల్లులాగా వాళ్ళు ఒక 2BHKలో ప్లాన్ చేశారండి సింపుల్గా. అని ఫొటోస్ మాత్రం చెప్తున్నాను కదా చాలా బాగా ఇస్తారు, మీరు అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అందుకే అండి అంటే లాస్ట్ టైం నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళని నేను అడిగాను. సో కొంచెం అంటే మీరు మా సబ్స్క్రైబర్స్కి కొంచెం అంటే మీ డీటెయిల్స్ అవన్నీ క్లియర్గా ఇస్తే మనం కూడా చెప్దామనేసి ఇంకా అప్పటికే 6 అయిపోయింది. అమ్మకేమో 7K బస్సు, అంటే అమ్మ ఒక్కరే బస్సు ఎక్కలేరు కదండి ఇక్కడ. అందుకే ఇంకా మా హస్బెండ్ నేనైతే ఫుల్ కంగారు పడిపోయాము. కానీ మా అదృష్టం ఏంటంటే వర్షం పడుతుందంట, సో బస్సు కూడా సో జయనగర్ అవన్నీ తిరిగేసి ఇక్కడికి మా మార్తాలి రావడానికి అయితే లేట్ అయిపోయిందండి. 1 అవర్ లేట్ అయిపోయింది. అమ్మ బస్సు 8 వస్తుందని చెప్పారు. అమ్మయ్య అనుకున్నాము, లేదంటే మళ్ళీ బస్ మిస్ అయితే ఇవాళ మేమేమో ట్రావెల్ చేస్తున్నాము, మళ్ళీ అమ్మను ఎవరు ఎక్కిస్తారు చెప్పండి. దట్టు చెప్పాను కదా పాస్పోర్ట్ వర్క్ లేకపోతే డైరెక్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వద్దాము అనుకుంది. కానీ పాస్పోర్ట్ వర్క్ వల్ల ఇంటికి వెళ్ళి డాడీతో పాటు వస్తుందండి. నాకైతే భలే నిద్ర వచ్చేసిందండి, మార్నింగ్ నుంచి అలసిపోయాను. దట్టు ఆ హెయిర్ కూడా కొంచెం ఆవిడ టైట్గా వేశారు, హెడ్ ఏక్ లాగా నిద్ర వచ్చినట్టు అనిపించింది. ఇంకా పిల్లలు అయితే కారెక్కగానే నిద్రపోయారండి ఇద్దరు కూడా. సో నేను కూడా కొద్దిసేపు పడుకున్నాను. ఎలాగూ అంటే ఒక 1.5 అవర్ జర్నీ, ఫుల్ ట్రాఫిక్ ఉంది బయట అయితే, అందుకే కొద్దిసేపు అయితే పడుకున్నాను. బట్ మా మమ్మీ అయితే అక్కడ అమ్మకి క్యాబ్ బుక్ చేశామండి, అక్కడ బస్ ఎక్కే దగ్గరికి వచ్చేసింది, వెయిట్ చేస్తూ ఉంది. అమ్మ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. ఫస్ట్ టైం అంటే నేను మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకున్నాను కదా, అమ్మని కూడా రమ్మన్నామండి. బట్ అమ్మకి వల్ల ట్రావెల్ ఉండడం వల్లే అమ్మతో ఫొటోస్ అయితే లేవు. ఇంకా ఎలాగో బర్త్డే అప్పుడు దిగుతాం కదా అనేసి ఇంకా మా మమ్మీ ఏమో నేను హెయిర్ కలర్ వేసుకోలేదు అంటుంది. సో అదే చెప్తూ ఉన్నాను, బర్త్డేకి వేసుకొని రా అమ్మా అనేసి చెప్తూ ఉన్నాను. సో మా మమ్మీ అయితే కొన్ని కొన్ని ఫన్నీ ఫన్నీగా చేస్తారండి, సేమ్ నాకు లాగానే మా మమ్మీ కూడా. పాపం అంటే ఏమీ తెలీదు ఏం మాట్లాడాలి ఏంటి అనేది. అందుకే అండి అమ్మని ఎక్కువగా బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేయను. అంటే అమ్మకి అంతగా సింపుల్ హౌస్ వైఫ్ అండి, అంటే అత్తమ్మగా కొంచెము బయటికి వెళ్ళడము మాట్లాడము అవన్నీ తెలుసు, బట్ అమ్మకి అయితే అలా కాదు. ఇంట్లోనే ఉండడము అదంతా వల్ల ఇంకా ఎక్కువగా ఇంకా సింపుల్ హౌస్ వైఫ్లో అలా ఉంటారు చూడండి. అలా అన్నట్టు ఇంక ఇక్కడేమో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫుల్గా చలేసేస్తుంది, అమ్మేమో వెళ్ళిపోండి పర్లేదు నేను బస్ ఎక్కుతాను అది ఇదని చెప్తుంది. మళ్ళీ ఎందుకులే ఇంకొక 1/2 అవర్ కోసమే కదా మళ్ళీ బస్ మిస్ అయితే కష్టమైపోతుంది అనేసి ఇంకా బస్ అయితే బుక్ చేస్తు అంటే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నాకు ఎమోషన్గా అనిపించిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు అనేసి.
ఎందుకంటే ఇంకా మీకు తెలిసిందే కదా మా హస్బెండ్కి ఇప్పుడు బర్త్డే కోసము లీవ్స్ పెట్టారండి ఈ టైంలో. సో దసరా టైంలో లీవ్స్ ఇవ్వనన్నారంట, అందుకే వెళ్ళలేదండి. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఫుల్ అల్లుడికే సపోర్ట్ అన్నట్టు ఉంటుంది మా ఇంట్లో. ఏం కదమ్మా నువ్వు రాకపోయినాం కదా, అల్లుడిని బాగా చూసుకో అన్నట్టే చెప్తారు. ఇంకా మేమే వస్తాము మీ ఇంటికి అనేసి అలా చెప్తూ ఉంటారండి. ఇక బట్ ఎంతైనా అమ్మ వాళ్ళు వచ్చినా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. మా హస్బెండ్ని అదే చెప్పాను, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా కొంచెం ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే ఇంకా తమ్ముడు ఎలాగో కెనడాలో ఉంటాడండి, ఎక్కువ ఇయర్లీ వన్స్ టూ ఇయర్స్కి ఒకసారి వస్తాడు. ఇంక ఉన్నది నేనే కదా, నేను నా పిల్లలు, మళ్ళీ దట్టు హరి ఉంటాడండి. బట్ ఇప్పుడు హరి కూడా ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు కదా, అమ్మ వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇంకా ఎంతైనా అండి కూతురు అల్లుడు వచ్చింది కొంచెం హ్యాపీనెస్ కదా. దట్టు మళ్ళీ మా హస్బెండ్ రావాలండి, నేను ఒక్కదాన్ని వెళ్ళినా కూడా వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు. నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు కానీ అంత హ్యాపీగా ఫీల్ అవ్వరండి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ అల్లుడు అనేసి ఎక్కువ, ఇంకా మ్యారేజ్ అయిపోయాక అల్లుడిదే ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా తప్పకుండా వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఇప్పటికి మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయిందండి. నేను 5 ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా అంటే ఏ ఫెస్టివల్కి ఎక్కువగా వెళ్ళను, ఎందుకంటే మా హస్బెండ్ వర్క్ షెడ్యూల్ అలా ఉంటుంది అన్నట్టు. ఎక్కువగా లీవ్స్ అయితే ఇవ్వరండి. ఇక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే పిల్లలకైతే ఫుడ్ పెట్టేశానండి, ఫుడ్ కుక్ చేసేసి పెట్టేశాను. ఇంక ఇయర్ రింగ్స్ తీస్తున్నానండి. అమ్మ బాబోయ్ ఎంత వెయిట్ ఉన్నాయో ఇవైతే. సో నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా షార్ట్ వీడియోస్ పెడతానండి. కానీ మేకప్ మాత్రం అద్దరగొట్టేసిందండి, చూసారు కదా. ఇంటికి వచ్చాక కూడా అసలు చెక్కు చెదరలేదు. మన నేను వేసుకుంటే కొంచెం ఫ్లేకీగా ఒకలాగా అవుతుందండి, బట్ ఆవిడ మాత్రం చాలా బాగా వేశారు. అంటే ఫస్ట్లో కొంచెం ఓవర్గా నాకు ఏదోలా అనిపించింది, కానీ కొంచెం శారీ మీదకి అదంతా సెట్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. అంటే నాకు ఎక్కువగా అంటే ఎవరైనా ఏదైనా చెప్పారో అనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది కదా, అంటే బాగుందా బాగాలేదా జెన్యున్గా చెప్తారు కదా సబ్స్క్రైబర్స్ అయితే అనుకుంటున్నాను. అండ్ కావ్య గారు అయితే మన 50% ఆఫ్కే మనకైతే సబ్స్క్రైబర్స్కి మేకప్ చేస్తానని చెప్పారండి, చాలా బాగా చేస్తారు. అండ్ మీలో ఎవరికైనా ఫోటో సెషన్లు ఈ జనవరిలోపు ఎవరికైనా ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఆవిడ. అయితే నేను ఆవిడకి యాక్చువల్గా మనీ ఇద్దాం అనుకున్నానండి, అంటే అంత కష్టపడి వచ్చారు కదా అని. బట్ ఏమైపోయిందంటే క్యాబ్కే 2500 అయిపోయిందండి. ఇంకా ఆమె వద్దులేండి క్యాబ్కి, ఎలాగో మీరే పెట్టుకున్నారు కదా అనేసి. అంటే మనం పిలిచాం కదండి, సో పిలిచినప్పుడు క్యాబ్కి నేనే పెట్టుకోవాలి కదా. అంటే వర్షం ఎక్కువగా ఉండడం వల్ల క్యాబ్ ఛార్జెస్ అంతున్నాయంట, నార్మల్గా అయితే అంత ఉండవు, జస్ట్ 500 అయిపోయేది, అంత ఎక్కువ అయిపోయిందండి. ఇంకా వర్షం పడితే ఇంకా ఇక్కడ ఏవి బుక్ అవ్వవు కదా. సో ఇంక ఇక్కడైతే రాగానే ఫస్ట్ మేకప్ కూడా తీసేసాను, ఎందుకంటే చూసారు కదా ఎంత హెవీ మేకప్. మనం మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పడుకోవాలి. డైరెక్ట్ ఇది మనము అంటే వాటర్తో వాష్ చేసినా కూడా పోదండి, అందుకే ఫస్ట్ వెట్ వైప్తో తీసేసి ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఫేస్కి అప్పుడైతే మేకప్ అంతా కూడా తీసేశాను. మేకప్ తీసేసినా కూడా ఫేస్లో కొంచెం అయితే గ్లో వచ్చిందండి. అంటే నా హ్యాపీనెస్ ఏమో, అంటే ఇంకా వెళ్తున్నాము హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ ఇవంతా అనేసి. దేవుడి దయవల్ల ఒక్కరోజైనా వర్షం రాకుండా మా బాబు బర్త్డే బాగా జరిగితే బాగుండండి. సో ఇంకా మీకైతే రోజు వ్లాగ్స్ అయితే పెడతాను. అండ్ నిన్ను అస్సలు వీడియో పెట్టలేదండి, కామెంట్ చేశారు కొంతమంది అయితే. ఇక్కడ నుంచి అయితే వ్లాగ్స్ అయినా షార్ట్లు అయినా అన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ట్రావెల్ బ్లాగ్ పెడతాను. అండ్ ఇంకా ఆ నెక్స్ట్ అయితే ఇంకా బర్త్డే సిరీస్ లాగా ఒక సిరీస్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.